ఏపీ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బైకాట్ చేసింది. తొలి రోజు సభా సంప్రదాయాలను గౌరవించిన పార్టీ ఈ రోజు మాత్రం హాజరు కాకూడదని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది. దీని వెనక కారణాలు లేకపోలేదు. సంఖ్యాపరంగా 166 స్థానాల్లో ఉన్న హౌస్లో ఏ స్థాయిలో ప్రతికూలతలు ఉంటాయో జగన్కి తెలియని కావు. అయినా సరే ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలిచి శాసనసభకు వెళ్లాలని జగన్ భావించారు. అయితే రివెంజ్ రాజకీయాలు ఉండవని చెప్పిన కూటమి శాఖ తొలి రోజు నుంచే ఈ పరిస్థితి ఉండకూడదని సంకేతాలు ఇచ్చింది. దూకుడి స్వభావం, ఆపై జగన్ అంటే విరుచుకుపడే అయ్యన్న పాత్రుడు లాంటి నాయకుడిని స్పీకర్ పీఠంపై కూర్చోబెట్టారు. మరోవైపు అమరావతిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని పూర్తిగా కూలగొట్టారు. ఈ రెండు చర్యలతో వచ్చే 5 ఏళ్ల పాలన ఎలా ఉంటుందో చెప్పకని చెప్పారు. ఏపీలో తొలి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 2 రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో భాగంగా నిన్న తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారాలు కొనసాగాయి. అయితే మరో 3 ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోవడంతో వారిలో ఇవాళ ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. దీంతో పాటు స్పీకర్గా ఎన్నికైన చింతకాల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు చేపట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభను బాయ్కాట్ చేసింది. నిన్న అసెంబ్లీకి హాజరై ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఇవాళ మాత్రం సభకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరు కావడం లేదు. మరోవైపు ఇవాళ అసెంబ్లీకి గైహాజరు కావాలన్న వైసీపీ నిర్ణయం వెనుక 2 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఇప్పటికీ తన పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కూడా వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లి కూడా తమకు న్యాయం జరగదని వైసీపీ భావిస్తుంది. స్పీకర్గా ఆయన ఉంటే తమకు న్యాయం జరగదని జగన్ ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేల భేటీలో చెప్పేశారు. ఇలాంటి వ్యక్తిని స్పీకర్ చేయడం ఏంటని కూడా ప్రశ్నించారు. అలాగే గతంలో తమ ప్రభుత్వ హయాంలో కేటాయించుకున్న భూముల్లో నిర్మిస్తున్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ ఉదయం సీఆర్డీఏ అధికారులు కూల్చివేయడంపై వైసీపీ ఆగ్రహం ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని బాయ్కాట్ చేసింది. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రివెంజ్ పాలిటిక్స్ మొదలయ్యే అభిప్రాయాన్ని ప్రజల్లో కలగజేసినట్లయిందంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా కామెంట్స్ పోస్ట్ అవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం దిగిందని మండిపడ్డారు. తమ దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లిందని, ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారంటూ ధ్వజమెత్తారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని చెప్పారు కూడా. అయితే అసెంబ్లీ సెషన్స్ బాయ్కాట్ ఈ సమావేశాలకైనా లేకుంటే శాశ్వతంగా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.